నేనైతే ఈరోజు డ్రై ఫ్రూట్స్తో లడ్డూ అయితే చేయాలనుకుంటున్నా. అది చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తా. బాదం, జీడిపప్పు, పల్లీలు, పుట్నాలు అండ్ కిస్మిస్, షుగర్ అండ్ ఇలాచి తీసుకోవాలి. కొన్నిటిని అయితే మిక్సీ పట్టుకోవడానికి నేను వేయించుకుంటున్నా అండి. ఇప్పుడు ఏమేమి తీసుకోవాలంటే బాదం, జీడిపప్పు, పల్లి, పుట్నాలు ఈ ఫోర్ అయితే కొంచెమైతే పోయి కొంచెం వేయించుకోవాలి. అవి కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం లైట్గా వేయించుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత అందులోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకొని వేయించుకుంటే టేస్ట్ లడ్డు చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అలా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఎంత కావాలి ఏంటి క్వాంటిటీ అనేది, షుగర్ అయితే క్వాంటిటీ కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని కిస్మిస్, బాదాము అండ్ జీడిపప్పుని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇది కూడా నెయ్యి వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి గాయస్. కొన్నేమో పొడి చేసుకోవాలి, కొన్నేమో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. టోటల్గా అయితే వేయించడం అయిపోయింది, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం పాకం కోసం మనం ఇంతకుముందు కొలిచి పెట్టుకున్న షుగర్ని పెట్టుకుంటున్నాను. నేను అయితే కొంచెమే తీసుకుంటున్నాను. కావాలి స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా పాకం రెడీ అయిన తర్వాత కలుపుతూ ఉండాలి. చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ గాయస్. మరి ఎక్కువగా పెట్టుకుంటే మాడిపోయింది. తీగ పాకం వచ్చేలాగా పాకాన్ని కొంచెం లైట్గా వాటర్ వేసేసుకోండి. కావాలనుకుంటే లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇంతకుముందు పొడి చేసుకుందని పక్కన పెట్టుకున్నాను నేను. టోటల్లీ అయితే పాకం అయితే రెడీ అయితే అయిపోయింది. ఇది కింద అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇంతకుముందు మనం నెయ్యిలో వేయించుకునే ఉన్నాయో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకుంటున్నాను. వేసి కలుపుతున్నాను. దాని తర్వాత పొడి చేసినందుకు అది కూడా ఇందులో వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుతున్నాను. మంచి దగ్గర అయ్యేలా కలిపేసి మళ్ళీ ఇంకొకసారి దీన్ని పొయ్యి పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఒకవేళ మనకు పాక మీద అయినా చేసినా కానీ దగ్గరగా అయిపోయింది. నెయ్యి వేసుకొని కొంచెం దీపు పొయ్యి మీద పెట్టి కొంచెం లైట్గా ఉడికించినట్టు చేయాలి. ఇంకేమన్నా పచ్చి వాసన ఏదైనా ఉన్నా ఏమన్నా అయినా కానీ మొత్తం పోతుంది. ప్లస్ నిల్వ ఉంటుంది అన్నమాట లడ్డు. ఒక 1 మంత్ వరకు అయితే లడ్డు చాలా బాగుంటుంది. నెయ్యితోనే అండ్ షుగర్తో చేస్తున్నాం కాబట్టి మొత్తానికైతే ఉడికినట్టుగా అయిపోయింది. చల్లారిన తర్వాత దీన్ని లడ్డూలాగా చేసుకొని పెట్టుకోవడమే. డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గాయస్. ఒక్క లైక్ అయితే ఇవ్వండి గాయస్. బాయ్ గాయస్.